ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ. ಭಾರತೀಯ ಸನಾತನ ಸಂಪ್ರದಾಯ ವಿಜ್ಞಾನನನ್ನು ಪ್ರಜಲಕ್ಕೆ ಅಂದಿಸೋ ಉದ್ದೇಶಂತೋ ಪ್ರಾರಂಭಿಸಿದ ಜೋಶಿ ಟಿವಿ. ಮಮ್ಮಲ್ನಿ ಆಧರಿಸ್ತಿನ ಪ್ರೇಕ್ಷಕ ದೇವುಳ್ಳಂದರಿಗೂ ಕೂಡ ಚಾಲಾ ನಮಸ್ಕಾರಗಳು. ಮಮ್ಮಲ್ನಿ ಆಧರಿಸ್ತಿನ ಪ್ರೇಕ್ಷಕ ದೇವುಳ್ಳಂದರಿಗೂ ಕೂಡ ಚಾಲಾ ಧನ್ಯವಾದಗಳು. ಈರೋಜು ಜಾತಕಂ ಅಂತೇ ಏಂಟಿ, ಜಾತಕಂ ದ್ವಾರಾ ಜ್ಯೋತಿಶಾಸ್ತ್ರ ಪಂಡಿತರು ಎಲ್ಲ ಚೆಪ್ತಾರೆ ಅನ್ನೋ ದಾನ್ ಗುರಿ ಮನಂ ತಿಳಿಸ್ಕುಂದಾಂ. ಈಗ ಜಾತಕಂ ಅಂತೇ ಜಾತಕಂ ಅಂತೇ ಅರ್ಥಂ ಏಂಟಿ ಅನ್ನೋದು ಮೊದಲು ಮನಕ ಅರ್ಥಂ ಕಾವಾಲಿ. ಜಾತಕಂ ಅಂತೇ ಜಾತ ಅಂತೇ ಪುಟ್ಟಿನಟುವಂತಿ ವಾಡಿಕಿ ಪುಟ್ಟಿನಟುವಂತಿ ಸಮಯಾನ್ನಿ ಬಟ್ಟಿ ನಿರ್ಧಾರಿಂಚಿ ವೇಸೇಟುವಂತಿ ಯೊಕ್ಕ ಗ್ರಹಸ್ಥಿತಿ ಯೊಕ್ಕ ಪಟ್ಟಿಕ, ದಾನ್ನೇ ಜಾತಕಂ ಅನೇ ಅನ್ನಟ್ಟಾರು. ಈ ಜಾತಕಂ ಅನ್ನೋದು ಮೂರು ರಕಾಲುಗಾ ವೇಯೋಚ್ಚು. ಅಂತೇ ನಾರ್ತ್ ಇಂಡಿಯಾಲೇಮೋ ಇಲಾ ವೇಸ್ತಾರು, ఇది నార్త్ ఇండియన్ కుండలి అంటారు. మన సౌత్ ఇండియాలేమో అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇటువైపుగా ఇలా వేస్తారు. ఎక్కడైనా వచ్చేటి 12 గళ్ళే. ఇక మీరు విశాఖపట్నం విజయవాడ అటువైపు వెళితే కనుక ఇలా వేస్తారు. అంటే ఇక్కడ ఈ లెక్కలు ఉండవులేండి, ఇంతే ఉంటుంది. సో వీటిని కుండలి అంటారు. సో నేను ఎక్కువ శాతం చూసేది మాత్రం ఈ కుండలిని. ఎందుకోసం అంటే చెప్తాను, ఈ గళ్ళు ఎలా ఉంటాయంటే ఇక్కడ దీన్ని మేషరాశి అంటారు, వృషభరాశి అంటారు, మిథునం, కర్కాటకం ఇవన్నీ కూడా అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే దీంట్లో ఉన్న ఈ జాతక కుండలిలో ఉండే ఈజీ మెథడ్ ఏంటిదంటే సప్తమ స్థానాన్ని తొందరగా పట్టుకోవచ్చు, అదేవిధంగా లగ్నాది ద్వితీయ స్థానం లోపల వీటన్నిటి కూడా తెలుసుకోవచ్చు. దీన్ని సవ్య కుండలి అంటారు, ఇలా క్యాలిక్యులేషన్ వేస్తారు, దీన్ని సవ్య కుండలి అంటారు. ఇది మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వేసింది ఇది. అయితే ప్రాచీన సాంప్రదాయ ప్రకారము నార్త్ ఇండియాలో వేసేటువంటిది మాత్రం పద్ధతి ఇదే. దీని ప్రాచీన సాంప్రదాయం అంటారు. అంటే దీని లగ్నమని, ద్వితీయ స్థానమని, తృతీయం, చతుర్థం, పంచమం, షష్టం, సప్తమం, అష్టమం, నవమం, దశమం, ఏకాదశం, ద్వాదశం, ఈ విధంగా దీన్ని లగ్న కుండలిగా చెప్తారు. అంటే జన్మ జాతక కుండలిగా చెప్తారు. ఇప్పుడు జాతకం చూసేటువంటి వాళ్ళు ఎలా చూడాలి, ఏం చూస్తారంటే ముఖ్యంగా లగ్నము అని అంటారు. ఈ లగ్నాన్ని బట్టి ఏమేమి తెలుస్తాయి, ముఖ్యంగా ఈ లగ్నాన్ని బట్టి మనిషి ఆలోచన విధి విధానం ఎలా ఉంది, అతని మాటలు ఆస్తిపాస్తులు ఎలా ఉన్నాయి, ద్వితీయ భావం బట్టి, తృతీయ భావాన్ని బట్టి మనిషి యొక్క అన్నదమ్ములు వాళ్ళ విషయాలు తెలుస్తాయి, నాలుగవ భావాన్ని బట్టి తల్లి, తర్వాత సుఖ సంపదలు, ఇల్లు, స్థిర ఇల్లు, ఇవన్నీ కూడా విషయాలు ఇవన్నీ దీని ద్వారా తెలుస్తాయి. ఐదవ భావాన్ని బట్టి ముఖ్యంగా జ్ఞానము, తర్వాత తండ్రి, పిల్లలు, వీటి విషయాలు తెలుస్తాయి. ఆరవ భావాన్ని బట్టి శత్రువుల యొక్క విషయాలన్నీ కూడా తెలుస్తుంది. తర్వాత అంటే మనకి ఎలా ఇలా మన యొక్క పతనం ఏమైనా జరగబోతున్నాయనేది, పతనం అనేది దీని ద్వారా తెలుస్తుంది. తర్వాత ఏడవ భావన ద్వారా విశేషంగా భార్య, పిల్లలు ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఎనిమిదవ భావన ద్వారా ఆయుష్ వీటికి సంబంధించిన వివరణ తెలుస్తుంది. ఆయుష్ తర్వాత మన పురోగతి ఎలా ఉంటుంది, మనకు దెబ్బలు ఏమైనా తాకుతాయా, ఏంటి విషయం, మన ఆరోగ్యానికి సంబంధించి మొత్తం ఇక్కడ చెప్తుంది. నవమ స్థానం వచ్చేసి భాగ్యం, మన అదృష్టం ఏంటి, మనకి ఏమైనా సడన్గా డబ్బులు ఏమైనా కలిసి వస్తాయా, ఇదేంటి మన జీవితం ఎలా వెళ్తుంది, ఇప్పుడు సడన్గా చేంజెస్ ఏమైనా వస్తాయా, సో అదృష్టం అనేది చెప్తుంది. దశమ స్థానాన్ని బట్టి మన ఉద్యోగము, విధి విధానము, కార్యక్రమం కూడా చెప్తుంది. తర్వాత ఏకాదశ స్థానము, ఏకాదశ స్థానాన్ని బట్టి మనం చేసేటువంటి ఏ పనులు అయినా సరే మనం లాభం పొందుతామా లేదా, అంటే ఈ ప్రతి ఒక్క దగ్గర కూడా మనం లాభం పొందాలి, లాభం పొందకపోతే వేస్ట్. ఇవన్నీ ప్రతి ఒక్క జీవితంలోనూ ఉంటాయి, కానీ లాభం అనేది ఉందా లేదా అనేది ముఖ్యంగా ఇది తెలుస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. తర్వాత ద్వాదశం అంటే ఖర్చులు పెట్టడం, మనం జీవితంలో ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేస్తాం, ఎలా ఖర్చులు పెడతాం, ఖర్చు ఎక్కువ పెడతామా పెట్టామా, మరి ఎలాంటి ఖర్చులు పెడతాం, సో దాని రిలేటెడ్ ఇవన్నీ కూడా తెలిసేది దీన్ని జాతకం అంటారు. ఒక జాతకం ద్వారా మనిషి యొక్క విశ్లేషణ మొత్తం కూడా ఇన్ని వేరియేషన్స్లో ఇంత వైవిధ్యంతో కూడుకున్నటువంటి దీంతో మనిషి యొక్క వ్యక్తిగత విచారాన్ని మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది జాతకం అంటారు. అయితే జాతకం అనేది కేవలము ఇది దీనేమంటారు అంటే లగ్న కుండలి అనొచ్చు. లగ్న కుండలి అని ఉంటుంది, అంటే పుట్టినప్పటి సమయం లోపల లగ్నంలో ఆ లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నాయని దాన్ని బట్టి నిర్ణయించేది లగ్న కుండలి. తర్వాత రాశి కుండలి ఉంటుంది, చంద్రగ్రహ కుండలి ఉంటుంది, చంద్రకుండలి ఉంటుంది, అంటే చంద్రగ్రహాన్ని మెయిన్గా చేసుకొని చేసేటువంటి కుండలి ఉంటుంది. అయితే సౌత్ ఇండియన్ కుండలి ప్రకారంగా నార్త్ ఇండియన్ కుండలి ఎందుకు ఎక్కువ శాతం వాడాలి అని అంటే ఏ గ్రహాన్ని సరే 1, 4, 7, 10 అనేటువంటి భావాలు, అంటే 1, 4, 7, 10 వీటిని కేంద్ర స్థానాలు అంటారు. కేంద్రస్థానం అనేది చాలా ఇంపార్టెంట్. కేంద్రస్థానం అంటే ఏంటి అంటే కనుక 0°, 180°, 90°, and 270°. అంటే ప్లానిటరీ అబ్జర్వేషన్ ఇలాగే ఉంటుందన్నమాట.
డైరెక్ట్గా ఏ ప్లానెట్ అయినా సరే 180 degrees చూస్తుంది, లేదంటే 270 degree వేరియేషన్ చూస్తుంది, 90 degrees చూస్తుంది. సో ఇక్కడున్న ప్లానెట్స్ ఇక్కడిని 180 degrees చూస్తే, ఇక్కడున్న ప్లానెట్స్ ఇక్కడిని 180 degrees చూస్తుంది, ఇక్కడ ప్లానెట్ ఇక్కడ 90 degrees చూడొచ్చు, ఇక్కడ ప్లానెట్ ఇక్కడ 270 degrees చూడొచ్చు. సో ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సర్కిల్లో నాలుగు భాగాలు ఎలాగైతే కీలకమో అలా జాతకంలో ఈ నాలుగు భాగాలు కీలకం. అందుకోసమే నార్త్ ఇండియన్ కుండల్లో చాలా ఇంపార్టెంట్, ఇది ప్రాచీన పద్ధతిలో ఉన్నటువంటి కుండల్లో ఈ నాలుగిటిని చాలా కీలకంగా చూస్తారు. ఈ నాలుగిట్లో గ్రహాలు గట్టిగా ఉన్నాయా, వాడు గట్టిగా ఉన్నట్టే లెక్క, ఆ విధంగా దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు. సో ఇది జాతకం అంటే. తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లలో మీరు ఒక్కొక్క భావానికి సంబంధించి లగ్నం అంటే ఏంటి, ఆ లగ్నంలో ఏ గ్రహాలు ఉండాలి, ఏ గ్రహం ఉంటే ఏం జరుగుతుంది, అవన్నీ విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.